ఈజీగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో మధ్యాన్ని కల్తీ చేసి ఎక్సైజ్ పోలీసుల గడ్డంగా దొరికిపోయిన ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దుర్గాభవాని వైన్స్ లో చోటు చేసుకుంది. బ్లెండర్ స్ప్రైట్, రాయల్ స్ట్రగ్ హాప్ బాటిల్ను ఓపెన్ చేసి అందులో చీప్ లిక్కర్ మధ్యాన్ని కలిపి యదేచ్ఛగా దుర్గాభవాని వైన్స్ సిబ్బంది విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో వైన్స్ పై దాడి చేసి మధ్యాన్ని వైన్స్ ను సీజ్ చేశామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గత 3 నెలల నుంచి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దుర్గాభవాని వైన్స్ లో ఖరీదైన మద్యం బాటిలలో చీప్ లిక్కర్ కల్తీ చేసి అమ్ముతున్నట్టు తెలిపారు. 3 రోజుల క్రితం దుర్గాభవాని వైన్స్ లో మద్యం కల్తీ చేసి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఉదయం 8:30 గంటలకు వైన్స్ పై దాడులు నిర్వహించి వైన్స్ లో పనిచేస్తున్న 3 వ్యక్తుల్ని వేణుగోపాల్, ఆశంగారి రాజు, మల్కాపురం రాజులను అరెస్టు చేశామని కోర్టుకు హాజరుపరుస్తున్నామని చెప్పారు. వీరు రోజు సుమారు 5,000 వరకు కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని వివరించారు. మొత్తం 15,000 రూపాయల విలువగల మద్యాన్ని సీజ్ చేశామని, వైన్స్ ఓనర్కి షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. అనంతరం మద్యాన్ని కల్తీ చేస్తున్న తీరును వైన్ సిబ్బంది ద్వారా మీడియాకు చూపించారు. అదే దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ కి ఇప్పుడు రోజు 40-50 బాటిల్ హాఫ్ బాటిల్ పోతున్నాయి కాబట్టి దాదాపు 5,000 నష్టం జరుగుతుంది. గవర్నమెంట్ రెవెన్యూ పోతుంది 5,000 రూపాయల సరుకు పర్ డే అక్రమంగా, అంటే గవర్నమెంట్ రెవెన్యూ రాకుండా గండి పడుతుంది అనమాట ఆ షాప్ తరఫున. సో దాని వల్ల మీకు వాళ్ళని పట్టుకొని మేము మీ ముందు ప్రొడ్యూస్ చేస్తాం ఈరోజు, ఆ కేసు నమోదు చేస్తాం మీ ముగ్గురు మీద. అయితే ఈ కేసు యాక్చువల్ ఏంటంటే షాప్ ఓనర్ తెలియకుండా చేస్తాం కాబట్టి షాప్ ఓనర్ కి ఒక షోగా నోటిస్తాం. షోగా దాని మీద ఈ రోజు షాప్ ప్రస్తుతం ఈరోజు క్లోజ్ చేస్తాము. ఈ షోగా నోటీస్ తీసుకొని అతనికి కాంపౌండింగ్ ఫీ అనమాట, ఇది కాంపౌండబుల్ కేసు, ఇది దీనికి అంత ఫైన్ పడుతుంది. ఇప్పుడు దీంట్లో 2 రకాల నేరాలు జరిగినాయి. ఒకటేమో వాటర్ తీయడం, ఒకటి యాక్చువల్ అమ్మేటప్పుడు వినియోగదారుడికి సీల్ బాటిల్ అమ్మాలి, వీళ్ళు బాటిల్ సీల్ బ్రేక్ చేసి కల్తీ సగం తీసేసి వేరే అమ్ముతున్నారు కాబట్టి బ్రాండ్ కల్తీ చేస్తున్నారు. ప్లస్ బాటిల్ ఓపెన్ చేసి వేరే బాటిల్లోకి వస్తున్నారు, మళ్ళీ ఇట్లా ఇలాంటి ఎంటీ బాటిల్లో వీళ్ళు మళ్ళీ నింపుతున్నారు, ఖాళీ బాటిల్లో నింపిస్తున్నారు కాబట్టి అదొక నేరం. సో లూజ్ బాటిల్ కలిగి ఉండడం ఒకటి, ఒరిజినల్ బాటిల్ ట్యాంపర్ చేయడం ఒకటి. ఈ 2 నేరాల కింద ఒక్కొక్క దానికి 2.5 లక్షలు ఫైన్ పడుతుంది. సో 2.5 లక్షలు దీనికి, 2.5 లక్షలు కల్తీ చేసినందుకు, 5 లక్షలు ఆ 2 ఫైన్స్ కింద, ప్లస్ 8:30 షాప్ ఓపెన్ చేసింది కాబట్టి 10 o'clock ఓపెన్ చేయాలి. సో అదొక 20,000 ఫైన్ పడుతుంది. సో 5 లక్షలు 20,000 కాంపౌండబుల్ అని కడితే కట్టినప్పుడు షాప్ ఓపెన్ చేయడం జరుగుతుంది.